హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము కరెంట్ అఫేర్స్ 2019కి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ మాక్ టెస్ట్ 3ని మనము ఈ క్లాస్లో చూడబోతున్నాం. ఫ్రెండ్స్, జనవరి నుంచి జూన్ వరకు, అప్ టు జూన్ వరకు జరిగినటువంటి కరెంట్ అఫేర్స్ పైన మనము జనవరి నుంచి జూన్ వరకు ముఖ్యమైన అంశాలని మాక్ టెస్ట్ రూపంలో అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా క్లాసెస్ అనేవి చూడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ముఖ్యంగా ఇప్పుడు ముందున్నటువంటి ఆర్ఆర్బి ఎగ్జామ్ కానీ, అంతేకాకుండా ముందు రాబోతున్నటువంటి ఏపీ స్పెషల్ డిఎస్సి వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఎవరు కూడా మిచ్చేది ఫ్రెండ్స్, చాలా చాలా ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ ఇందులో కవర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఈ మార్క్ టెస్ట్లు ముఖ్యంగా జనవరి నుంచి జూన్ వరకు, అంటే ప్రజెంట్ ఎప్పటి వరకు అయితే అప్పటి వరకు, ఓకేనా, అంటే ప్రజెంట్ వరకు కూడా వీటిని అందించడము జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ కూడా మన వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్, డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయొచ్చు. ఓకేనా? క్లాస్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ముందుగా జాతీయానికి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 1, దేశంలోనే అత్యంత ఎత్తైన ఎస్క్యులేటర్ను ఏ నగరంలోని జనక్పురి వెస్ట్ కల్జీ మందిర్లో మెట్రో రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేయడము జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, ఢిల్లీలో చేశారు ఫ్రెండ్స్. ఓకేనా? ఢిల్లీలోని జనక్పూర్ వెస్ట్ కల్జీ మందిర్లో అనేటువంటి మెట్రో రైల్వే స్టేషన్లో దీన్ని ఏర్పాటు చేశారు. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి మరి? 15.5 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ఎస్కలేటర్ 2.6 టన్నుల బరువుతో 5 అంతస్తుల భవనం ఎత్తుకు సమానంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 2, దేశంలోని సుమారు 1.5 లక్షల తపాలా కార్యాలయాల నెట్వర్క్లను ఆధునీకరించినటువంటి సంస్థ ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. వివరాలు చూద్దాం. 2013లో తపాలా శాఖతో కుదుర్చుకున్నటువంటి 1100 కోట్ల ఒప్పందంలో భాగంగా సంస్థ దీన్ని పూర్తి చేసింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డిస్ట్రిబ్యూటెడ్ ఈ పోర్టల్ నెట్వర్క్ని సంస్థ పేర్కొంది. గ్రామీణ డాక్ సేవకులు మారుమూల గ్రామాల నుంచే తపాలా బ్యాంకింగ్, బీమా, నగదు నిర్వహణ సేవల్ని అందించేందుకు వీలుగా దర్పణ్ అనేటువంటి, ఏంటి ఫ్రెండ్స్, దర్పణ్ అనేటువంటి పరికరాన్ని రూపొందించినట్లుగా పేర్కొంది. ఓకేనా? సో ఎలాంటి నెట్వర్క్కి కనెక్టివిటీ లేకపోయినా కూడా ఈ పరికరం ద్వారా వారు సేవలను అందించవచ్చు అని చెప్పేసి ఈ సంస్థ పేర్కొంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, క్రింది వాటిలో సరైన వాటిని కనుగొనండి. ఫస్ట్ వన్, నేషనల్ హౌసింగ్ బ్యాంక్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, నాబార్డ్ అంటాం దాన్ని. సో వీటి నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిష్క్రమించడము జరిగింది. నెక్స్ట్ ఆప్షన్ 2, వాటిలో ఉన్న మొత్తం వాటాలను వరుసగా 1450 కోట్ల రూపాయలు, నెక్స్ట్ 20 కోట్లకు ప్రభుత్వానికి విక్రయించింది. సో దీనితో అవి పూర్తి స్థాయి ప్రభుత్వ యాజమాన్య సంస్థలుగా మారినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఆప్షన్ 3, 2001 అక్టోబర్లో నరసింహం కమిటీ ఇచ్చిన నివేదికతో పాటు ఆర్బీఐ సొంత చర్చా పత్రమైన హార్మనైజింగ్ ది రోల్ అండ్ ఆపరేషన్స్ అండ్ డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ బ్యాంక్స్ సిఫారసుల అమల్లో భాగంగానే ఈ పరిణామము చోటు చేసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. మరి ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? అన్నీ కూడా సరైన సమాధానాలే. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? ఆర్బీఐ నుంచి నిష్క్రమించిన బ్యాంక్స్ ఏంటి? నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అండ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, అంటే నాబార్డ్, రెండు కూడా యొక్క ఆర్బీఐ నుంచి నిష్క్రమించడము జరిగింది. అంటే వీటిని నిష్క్రమించిన తర్వాత స్వతంత్ర హోదా, అంటే పూర్తి ప్రభుత్వ యాజమాన్య సంస్థలుగా మారినాయి. ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, నిర్భయ నిధి కింద మహిళల భద్రతకు సంబంధించి హైదరాబాద్ సహా 8 నగరాల్లో సురక్షిత్ నగర్, సేఫ్ సిటీ ప్రాజెక్టుల కోసము కేంద్రము ఎంత మొత్తము మంజూరు చేయడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4, 2,999.55 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. వివరాలు చూద్దాం. ఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా, ముంబై, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, లక్నో నగరాల్లో సేఫ్ సిటీ ప్రాజెక్టులు అమలు చేస్తారు. బహిరంగ ప్రాంతాల్లో మహిళలకు
భద్రత కల్పించేందుకు ఈ నిధులన్నీ కూడా వెచ్చించడం అనేది జరుగుతుంది. గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ అంతర్జాతీయ సమకాలీన అంశాలు చూద్దాము. క్రింది అంశాల్లో సరైనవి ఏంటి? ఆప్షన్ ఏ, విశ్వంలో అత్యంత పురాతన అణువులను శాస్త్రవేత్తలు మొదటిసారిగా కనుగొన్నారు. హీలియం హైడ్రేట్ అయాను HeH+ అనే ఈ అణువు 1400 కోట్ల ఏళ్ల క్రితట లేదా క్రితము ఏర్పడిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. నెక్స్ట్ ఆప్షన్ 2, విశ్వం పుట్టుకకు కారణమైన బిగ్ బ్యాంగ్లో జనించిన తేలికపాటి మూలకాల పునఃమిశ్రమానికి నాటి ప్రత్యేక ఉష్ణోగ్రతలు దోహదపడ్డాయి. నాడు అయనైజ్డ్ హైడ్రోజన్ న్యూట్రల్ హీలియం పరమాణువులు చర్య జరిపి HeH+ను ఏర్పరిచినట్లుగా ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ 3, తొలినాటి విశ్వంలో ఈ అణువు ఎంతో ప్రాధాన్యత ఉన్నప్పటికీ ఆచూకీ దొరకలేదు. ఎత్తైన ప్రదేశంలో సంచరిస్తూ విశ్వాన్ని పరిశీలించే సోఫియా ది స్ట్రాటోస్పియరిక్ అబ్జర్వేటరీ ఫర్ ఇన్ఫ్రారెడ్ ఆస్ట్రానమీ ఈ అబ్జర్వేటరీలోని గ్రేట్ ఫర్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోమీటర్ తాజాగా HeH+ అణువులను LGC 7027 అనే గ్రహ నెబులియాలో గుర్తించడం జరిగింది. సో నెక్స్ట్ ఆప్షన్ డి, ఈ విషయాలను మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ రేడియో ఆస్ట్రానమీ శాస్త్రజ్ఞులు నేచర్ జర్నల్ తాజా సంచిక April 17 వెల్లడించడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇందులో మరి సరి అయినటువంటి అంశము ఏంటి? ఆప్షన్ 4 అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అత్యంత తక్కువ బరువుతో జన్మించిన మగ బిడ్డగా రికార్డులోకి ఎక్కిన ర్యూసుకే సెకియా 2018 అక్టోబర్ 1న ఏ దేశంలో జన్మించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2, జపాన్. వివరాలు చూద్దాము. తల్లి అధిక రక్తపోటుతో బాధపడుతుండటంతో 24 వారాల 5 రోజులకే అత్యవసర సిజేరియన్ శస్త్రచికిత్స ద్వారా కాల్పు చేశారు. 258 గ్రాముల బరువుతో ర్యూసుకే జన్మించారు. సో తక్కువ బరువు ఉండడంతో నిమోనేచర్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచి సంరక్షించారు. 2019 ఏప్రిల్ 19 నాటికి బిడ్డ 3 కిలోల బరువుకు చేరడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయడము జరిగింది. నెక్స్ట్ వన్, దేశంలో మొదటిసారిగా హిందూ సాంప్రదాయ విధానంలో నిర్మిస్తున్న స్వామి నారాయణన్ ఆలయానికి 2019 ఏప్రిల్ 20న శంకుస్థాపన చేశారు. సో ఏ దేశంలో మరి ఈ యొక్క నిర్మాణం అనేది జరుగుతుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆన్సర్ ఆప్షన్ 1, UAE యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. వివరాలు చూద్దాము. గుజరాత్కు చెందిన బోచా సన్వాసి శ్రీ అక్షర పురుషోత్తమ స్వామి నారాయణ సంస్థ BAPS అధిపతి మహంత్ స్వామి మహారాజ్ ఆ దేశంలో భారత రాయభారి నవ్దీప్ నూరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2015లో ప్రధాని మోదీ తొలి పర్యటన సందర్భంగా ఆలయ నిర్మాణ ప్రణాళికకు ఆ దేశ ప్రభుత్వము ఆమోదము తెలిపింది. సో మరి ఏ దేశంలో ఈ యొక్క ఆలయాన్ని నిర్మాణము తలచడం జరిగింది? సో ఆన్సర్ ఆప్షన్ 1, UAE యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఓకేనా? నెక్స్ట్ వన్, రాష్ట్రీయ వార్తలు చూద్దాము. తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పేరు పొందిన సలేశ్వరం యాత్ర రాష్ట్రంలోని ఏ జిల్లాలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3, నాగర్ కర్నూల్. ఎక్కడ ఫ్రెండ్స్? నాగర్ కర్నూల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. తెలంగాణ హైకోర్టు శతాబ్ది ఉత్సవాలు ఎప్పుడు ప్రారంభం కావడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4, 2019 ఏప్రిల్ 20వ తేదీన. సో ఫ్రెండ్స్ వివరాలు చూద్దాము. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైకోర్టు భవన నిర్మాణాన్ని 1915 ఏప్రిల్ 15న ప్రారంభించారు. జైపూర్కు చెందిన ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ శంకర్ లాల్ దీన్ని రూపొందించడం జరిగింది. ఇంజనీర్ మొహర్ అలీ ఫజల్ పనుల్ని పర్యవేక్షించారు. మూసీ నది ఒడ్డున గులాబీ బూడిద రంగు గ్రానైట్ రాళ్లతో ఇండో ఇస్లామిక్ శైలిలో దీన్ని నిర్మించడము జరిగింది. 1919 మార్చి 31న నిర్మాణము పూర్తయింది. 1920 ఏప్రిల్ 20న 7వ నిజాం
మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ హైకోర్టును ప్రారంభించడము జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లోని ఏ దేవస్థానానికి అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ ISO గుర్తింపు లభించింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, అన్నవరము. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నెక్స్ట్, అమరావతి జమీందార్ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు 259వ జయంతి వేడుకలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా ఏ రోజున నిర్వహించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3, 2019 ఏప్రిల్ 27. నెక్స్ట్ వన్, పట్టణ ప్రాంతాలకు వలస వెళ్ళి అక్కడ తాత్కాలికంగా స్థిర నివాసము ఏర్పరచుకున్న వారికి పోషకాహారము అందించేందుకు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, ఆంధ్రప్రదేశ్. వివరాలు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలు పురపాలక పరిధిలో విస్తరించిన ప్రాంతాల్లో 706 చోట్ల ఎక్కువగా వలస వెళ్ళేవారు నివసిస్తున్నట్లుగా అధికారులు గుర్తించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇతర అంశాలు చూద్దాం ఫ్రెండ్స్. క్రింది అంశాల్లో సరైనవి ఏంటి? ఆప్షన్ ఏ, ప్రపంచంలోని అత్యంత ప్రఖ్యాత శాస్త్రవేత్తలతో కూడిన బ్రిటన్ రాయల్ సొసైటీ 2019 సంవత్సరానికి మొత్తము 51 మంది ప్రముఖ శాస్త్రవేత్తలకు రాయల్ సొసైటీ ఫెలోలుగా ప్రకటించింది. ఫెలో అంటే ఫెలోషిప్. నెక్స్ట్ వన్, ఆప్షన్ బి, బ్రిటన్ రాయల్ సొసైటీ ఫెలోగా ఎంపికైన తొలి భారత మహిళా శాస్త్రవేత్తగా ప్రొఫెసర్ గగన్దీప్ కాంగ్. ఎవరు ఫ్రెండ్స్? గగన్దీప్ కాంగ్ రికార్డు సృష్టించారు. ఈమె ఫరీదాబాద్లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ ట్రాన్స్లేషన్ హెల్త్ సైన్స్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ వన్, ఆప్షన్ సి, ఈమెతో పాటు మరో 4 భారత సంతతి శాస్త్రవేత్తలు ప్రొఫెసర్ గురుదయాల్ బెస్రా, ప్రొఫెసర్ మంజుల్ భార్గవ, ప్రొఫెసర్ అనంత్ పరేఖ్, ప్రొఫెసర్ అక్షయ్ వెంకటేష్లు రాయల్ సొసైటీ ఫెలోలుగా 2019 ఎన్నిక కావడం జరిగింది. నెక్స్ట్ వన్, ప్రముఖ శాస్త్రవేత్త, పారిశ్రామికవేత్త, ఔషధ రంగ దిగ్గజ సంస్థ సిప్లా చైర్మన్ యూసఫ్ హమీద్ 82 సంవత్సరాల వయసులో 2019 బ్రిటన్ రాయల్ సొసైటీ గౌరవ ఫెలో హానరీ ఫెలోషిప్గా ఎన్నిక కావడం జరిగింది. సో ఫ్రెండ్స్, మరి ఇందులో సరైన అంశం ఏంటి? ఆప్షన్ 4, అన్నీ కూడా సరైన అంశాలే. నెక్స్ట్ వన్, పంజాబ్లోని లూధియానాలో నిర్వహించిన దేశవాళీ ప్రతిష్టాత్మక ఫుట్బాల్ టోర్ని సంతోష్ ట్రోఫీని ఏ జట్టు నెగ్గింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 2, సర్వీసెస్. వివరాలు చూద్దాము. ఈ జట్టు ఫైనల్లో 1-0 పంజాబ్ను ఓడించి 6 టైటిల్ను చేజిక్కించుకుంది. ఇది 73వ సంతోష్ ట్రోఫీ. నెక్స్ట్ వన్, ప్రాచీనమైన 4 తిమింగలానికి చెందిన శిలాజ అవశేషాలను శాస్త్రజ్ఞులు ఏ దేశంలో తీర ఎడారి ప్రాంతము ప్లేయా మీడియా ల్యూనాలో కనుగొనడము జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, పేరు. నెక్స్ట్ వన్, వోలో డిమాయర్ జెలెన్స్కీ ఏ దేశాధ్యక్షుడిగా ఎన్నిక కావడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1, ఉక్రెయిన్. ఇంపార్టెంట్ క్వశ్చన్. సో వివరాలు చూద్దాం. తాజాగా జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు పెట్రో పోరోషెంకోకు 24.46% ఓట్లు మాత్రమే దక్కగా, నూతన అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఇతనికి 73.22% ఓట్లు వచ్చాయి. సర్వెంట్ ఆఫ్ ది పీపుల్ అనే కామెడీ టీవీ సీరియల్లో జెలెన్స్కీ ఈ దేశాధ్యక్షుడిగా నటించారు. ఈ సీరియల్లో ముగిసిన 4 దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 41 జెలెన్స్కీ ఈ దేశం తరఫున అత్యంత పిన్న వయస్కుడైన అధ్యక్షుడు. ఓకేనా ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనము 2019 సంబంధించినటువంటి మనం ఏదైతే రౌండప్ చూస్తున్నామో న్యూస్ రౌండప్లో భాగంగా 3వ మార్క్ టెస్ట్ని మనము చూడడం జరిగింది ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. మనము ఇదే విధంగా ఎప్పటికీ కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్, ఈ యొక్క న్యూస్ రౌండప్. సో ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ చేయద్దు. దీనికి సంబంధించిన PDF ఫైల్ కూడా మన వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది, గమనించాలి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ అవైలబుల్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.